ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలి. సభకు మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి పి రామసుబ్బారెడ్డి పిలుపు. జమ్మలమడుగు ముద్దనూరు రోడ్లోని పిఆర్ హై స్కూల్లో రేపు ఏప్రిల్ 1వ తేదీ అనగా సోమవారం 12:00 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడానికి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి పి రామసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. తొలుత ఆదివారం ఉదయం రోజా టవర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను ఆయన పరిశీలించారు. ఆ తదనంతరం పిఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సంబంధించిన వేదికను, తదితర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సురేష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొండపరెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, అంటే 1వ తారీఖున జమ్మలమడుగు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగుకు వస్తూ ఉన్నారు. ఈ మీటింగు ముద్దనూరు రోడ్లో ఉన్నటువంటి పిఆర్ స్కూల్ గ్రౌండ్లో, పిఆర్ స్కూలు జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభ. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రేపు జరిగే ఎన్నికల్లో ఈ వచ్చినటువంటి ప్రజల ఆదరణ చూసి ఖచ్చితంగా భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కానీ, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డిని గెలిపించే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేసి ప్రజలను భారీగా భాగస్వాములను చేసి ఈ సభను విజయవంతం చేయాలని, రేపు 1వ తారీఖు 12:00 సీఎం గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆ టయానికి అనుగుణంగా తప్పనిసరిగా ఇక్కడికి చేరాలా. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.